సో ఈ రోజు నేను డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి రెజ్యూమ్. సో మన రెజ్యూమ్ అనేది మన డైలీ లైఫ్ లో ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ యాక్టింగ్ కెరియర్ కానీ ఏది తీసుకునే రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అటువంటి రెజ్యూమ్ ని మనం ఈజీగా అండ్ అదే విధంగా క్రియేటివ్ గా ఎలా చేయాలో చూద్దాం. సో ఇందుకోసం నేను యూజ్ చేస్తున్న వెబ్సైట్ వచ్చేసరికి canva.com. సో ఈ canva.com లో ఫ్రీ వర్షన్ అదే విధంగా పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది. నేను ప్రెసెంట్ ఫ్రీ వర్షన్ వాడుతున్నాను. మీరు కూడా ఫ్రీ వర్షన్ వాడాలనుకుంటే మీ యొక్క జీమెయిల్ ఐడితో లాగిన్ అయిపోతే ఫ్రీ వర్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత క్రియేట్ ఎ డిజైన్ మీద క్లిక్ చేసి మనం రెజ్యూమ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రెజ్యూమ్ అని టైప్ చేస్తాం అనమాట. రెజ్యూమ్ అని టైప్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ రెజ్యూమ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, లైక్ యాక్టింగ్ రెజ్యూమ్, కార్పొరేట్ రెజ్యూమ్, మోడర్న్ రెజ్యూమ్, ప్రొఫెషనల్ రెజ్యూమ్ అని. నేను నార్మల్ రెజ్యూమ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది రీసైజ్ అయిపోయింది అనమాట మన రెజ్యూమ్ సైజ్ కి. సో ఇక్కడ మనం పక్కన టెంప్లెట్ చూసినట్లయితే డిఫరెంట్ టెంప్లెట్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ గా, మోడర్న్ గా, ఇన్ఫోగ్రాఫిక్ గా. సో వీటిల్లో మీరు దేనికి సంబంధించి చేస్తున్నారో ఆ టెంప్లెట్ ని యూజ్ చేసుకుంటే మీరు జస్ట్ ఎడిటింగ్ పార్ట్ ఒకటే మీ సైడ్ అనమాట, మిగతా అంతా ఆల్రెడీ ఇన్బిల్డ్ గా ఉంటుంది. సో నేను మీకు ఈరోజు ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో ప్రొఫెషనల్ రెజ్యూమ్ లో ఒక టెంప్లెట్ ని ముందుగా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అవుట్ ఆఫ్ ఆల్ ద టెంప్లెట్స్. సో నేను వచ్చేసి ఈ టెంప్లెట్ ని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యా, సో ఫస్ట్లీ ఇక్కడ మీ ఫోటో పెట్టి రీప్లేస్ చేస్తారు. సో మీ ఫోటోని ఎలా అప్లోడ్ చేసుకుంటారంటే అప్లోడ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి అప్లోడ్ మీడియాలోకి వెళ్ళి డివైస్ నుంచి కానీ గూగుల్ డ్రైవ్ నుంచి కానీ మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేసుకుని ఈ పర్టికులర్ ఫోటోని డిలీట్ చేస్తామంటే డిలీట్ ఇమేజ్ అని కొడితే ఆ ఇమేజ్ డిలీట్ అయిపోతుంది. గ్రిడ్ అలానే ఉంటుంది. మీరు ఏదైతే ఫోటో ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫోటోని ఈ గ్రిడ్ లోకి రీసైజ్ చేస్తే మీ ఫోటో అనేది అక్కడ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తీసేసి మీ నేమ్ పెట్టుకుంటారు. ఫస్ట్ సపోజ్ మీ నేమ్ వచ్చేసి జానకి అనుకోండి, మీ నేమ్ ని పెడతారు. అండ్ మీరు ఏ డెసిగ్నేషన్ కి అయితే అప్లై చేస్తారో ఆ డెసిగ్నేషన్ కి మార్చుకోవాలి. ఫస్ట్ సపోజ్ మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఉంది కానీ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ కాదు, మీరు సాఫ్ట్వేర్ టెస్టర్ అనుకోండి, సాఫ్ట్వేర్ టెస్టర్ అని రైట్ చేసుకుంటారు. అంతేకాకుండా మీకు ఈ కలర్ కనుక నచ్చకపోతే మీరు ఆ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా ఆప్షన్స్. సో దాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ ని మీరు చూస్ చేసుకోవచ్చు, మీరు చేంజ్ చేసుకుంటూ. ఓకేనా, సో ఈ విధంగా ఫస్ట్ ఆ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మీ పర్సనల్ ప్రొఫైల్, మీ గురించి జస్ట్ ఒక 3-4 లైన్స్ లో ఎంత ఐ మీన్ ఒక సమ్మరీగా ఇది వాట్ ఈస్ మీ అనేది చెప్తారనమాట. అది ఈ పర్సనల్ ఈ ఒక బ్లాగ్ లో మీరు రాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ ట్రైనింగ్, మీ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ పూర్తయింది అనేది మీ కాలేజ్ డీటెయిల్స్, తర్వాత మీరు ఏ డిసిప్లైన్ లో చేశారు అండ్ అక్కడ హైలైట్స్ కొన్ని పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ దాని తర్వాత ఏం చదివారు అక్కడ కొన్ని హైలైట్ పాయింట్స్, ఆ విధంగా ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ లో రాయండి. ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి మీరు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ లింక్డ్ ఇన్ది, అదే విధంగా మీ అడ్రస్ అనేది ఈ యొక్క బాక్స్ లో ఫిల్ చేస్తారు. నెక్స్ట్ కెరియర్ సమ్మరీ. సో ఇక్కడ ఆల్రెడీ మీకు అన్ని ఇన్బిల్ట్ ఉన్నాయి అనమాట. మీకు ఎట్లా అయితే దాన్ని ఎడిట్ చేసుకోవాలి అకార్డింగ్ యాజ్ పర్ యువర్ ప్రొఫైల్ మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్ టెస్టర్ అని చెప్పాం. సో ప్రీవియస్ గా మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ కంపెనీలో సాఫ్ట్ ఏ డెసిగ్నేషన్ తో ఉంది, ఇక్కడ మీ డెసిగ్నేషన్ రాయండి, ఆ కంపెనీలో మీరు ఎలా ఏ డెసిగ్నేషన్ తో వర్క్ చేశారో, తర్వాత ఆ కంపెనీ పేరు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు ఆ కంపెనీలో, దాన్ని ఒకవేళ మీరు ఇక్కడ ఇది కాదు అనుకుంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ జస్ట్. ఓకేనా, అక్కడ మీరు చేసిన పొజిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అలా మీరు ఎన్నైతే ఉన్నాయో అది ఈ బాక్స్ లో ఫిల్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ స్కిల్స్, మీకు ఏ కోడింగ్ లాంగ్వేజెస్ వచ్చు అన్న దాని గురించి ఇక్కడ, నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్స్ కానీ సిస్టమ్స్ గురించి ఇక్కడ, నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా ఇక్కడ ఉన్నాయి కాకుండా డిఫరెంట్ ఉంటే అవి దీని కింద రాసేయండి అనమాట. సో ఈ విధంగా మనకు ఆల్రెడీ ఉన్న వాటిని మీకు తగ్గట్టుగా మీ ప్రొఫైల్ ని కస్టమైజ్ అనేది చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ క్యారెక్టర్ రిఫరెన్సెస్ అని ఉన్నాయి కదా. సో వీళ్ళేంటి అంటే ఆల్రెడీ మీరు వర్క్ చేసిన కంపెనీలో మీ యొక్క మేనేజర్ది కానీ వాళ్ళ యొక్క నేమ్ అండ్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తారనమాట. సో జస్ట్ టు కన్ఫర్మ్, సో మనం ఐ థింక్ ఇండియాలో మనం మెన్షన్ చేయం కదా, బట్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ లో మెన్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఈ టెంప్లెట్ లో మనకి ఇలా ఇవ్వడం జరిగింది. సో మీకు కావాల్సిన మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మీకు అక్కర్లేని వాటిని జస్ట్ వాటి మీద క్లిక్ చేసి డిలీట్ బటన్ మీద కొడితే డిలీట్ ఎలిమెంట్ అంటే ఒక్కటే డిలీట్ అవుతుంది, డిలీట్ గ్రూప్ అంటే ఆ మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఫర్ సపోజ్ మీకు ఆ మేనేజర్ పేరు ఒక్కటే డిలీట్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి డిలీట్ ఎలిమెంట్ అని కొడితే ఓన్లీ మేనేజర్ నేమ్ అనేది డిలీట్ అవడం జరుగుతుంది. సో డిలీట్ ఎలిమెంట్ ఆ డిలీట్ గ్రూప్ అనేది అక్కడ ఉన్న దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈజీగా అండ్ ఇన్బిల్ట్ ఉన్న వాటితో ఆప్షన్స్ తోనే మీరు ఎక్కువ కష్టపడకుండా మీ రెజ్యూమ్ అనేది విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ లో రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం,
సో స్టార్ట్ మేకింగ్ యువర్ రెజ్యూమ్స్ మోర్ అట్రాక్టివ్లీ రైట్ నౌ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా కమెంట్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.